ఏ పేరు చెబితే చంపు నిద్రలో లేచి మరి తిట్లదండ మందుకుంటారంటే టక్కున గుర్తొచ్చే పేరు చైనా. చైనా అంటే ట్రంప్కి ఎనలేని మంట. ఈ మంటను బహిరంగంగానే వ్యక్తపరుస్తూ సంచలనాలు క్రియేట్ చేశారు. అయితే డ్రాగన్ పై ఈ స్థాయిలో మండిపడి ట్రంప్కు అదే డ్రాగన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ట్రంప్ జిన్పింగ్తో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో ట్రంప్‌కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ట్రంప్ టాక్స్ రికార్డ్స్ చూస్తే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ట్రంప్‌కు చైనాతో కీలక సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో పలుమార్లు ఇలాంటి ఆరోపణలు వచ్చినా ఎన్నికల ముందు మరోసారి తెరపైకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. దేశమన్నా చైనా పేరు విన్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓరేంజ్లో మండిపడతారు. అలాంటి ట్రంప్ ఏకంగా చైనాలో ఓ బ్యాంక్ అకౌంట్ను మెయింటైన్ చేస్తున్నాడంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ట్రంప్ ట్యాక్స్ రికార్డులు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వ్యాపారవేత్తగా ట్రంప్ చైనాలో కొన్నేళ్ల పాటు పలు ప్రాజెక్టులు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన చైనా బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నాడని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ చైనా వైఖరిపై చాలా మృదువుగా ఉన్నారంటూ చిత్రీకరించే ప్రయత్నం చేసిన ట్రంప్కు ఇది ఎదురుదెబ్బగా నిలుస్తుందని న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. ట్రంప్కు సంబంధించిన పన్ను రికార్డులను విశ్లేషించిన న్యూయార్క్ టైమ్స్ చైనాలో ట్రంప్ ఒక బ్యాంక్ ఖాతాను కలిగి ఉన్నాడని పేర్కొంది. అయితే ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాక తాను బయటపెట్టిన తన ఆర్థిక పరమైన వివరాల్లో దీన్ని చేర్చలేదని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఎందుకంటే ఈ ఖాతా కార్పొరేట్ సంస్థ పేరుపై నడుపుతున్నట్లు వివరించింది. చైనాలోనే కాకుండా ట్రంప్కు బ్రిటన్ మరియు ఐర్లాండ్ దేశాల్లో కూడా బ్యాంకు ఖాతాలున్నాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్స్ మేనేజ్మెంట్ పేరుతో బ్యాంకు ఖాతాను నిర్వహించేవారని 2013 నుంచి 2015 సమయంలో 188,561 డాలర్ల మేర చైనాలో పన్ను చెల్లించినట్లు పత్రిక స్పష్టం చేసింది. అయితే ట్రంప్ విదేశీ బ్యాంకు ఖాతాల నుంచి ఎంత డబ్బులు బదిలీ అయ్యాయో అన్న విషయం మాత్రం ఈ ట్యాక్స్ రికార్డుల్లో లేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇదిలా ఉంటే విదేశాల నుంచి తమకు వస్తున్న ఆదాయం వివరాలను ఖచ్చితంగా పొందుపరచాలని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ నిబంధన ఉంది. ఇదిలా ఉంటే ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్స్ మేనేజ్మెంట్ మాత్రం కొన్ని వేల డాలర్లు మాత్రమే చైనా నుంచి వస్తున్నట్లు పొందుపరిచింది. ఇదిలా ఉంటే ట్రంప్కు చైనాలో బిజినెస్ ఉంది కాబట్టి అక్కడ స్థానికంగా పన్నులు చెల్లించాల్సి ఉన్నందునే అక్కడ బ్యాంకు ఖాతా తెరిచినట్లు ట్రంప్ లాయర్ అలన్ గార్టన్ చెప్పారు. అయితే ఆ బ్యాంకు పేరు మాత్రం బయటకు చెప్పలేదు. చైనాలో ఈ బ్యాంకు ఖాతా నుంచి ఎలాంటి లావాదేవీలు కానీ ఇతరత్రా వాణిజ్యపరమైన కార్యకలాపాలు కానీ నిర్వహించలేదని చెప్పిన లాయర్ అలన్ గార్టన్ 2015 నుంచి ఖాతా క్రియాశీలకంగా లేదని తెలిపారు. ఖాతా తెరిచి ఉన్నప్పటికీ దాన్ని మరో రకమైన పనులకు వినియోగించడం లేదని స్పష్టం చేశారు. ఇక జో బిడెన్ చైనాతో చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నారంటూ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఇక ఫలించవని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ట్యాక్స్ రికార్డులను పరిశీలిస్తే చైనాలో 5 కంపెనీల్లో 192,000 డాలర్లను పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. 2010 నుంచి 97,400 డాలర్లు ఖర్చయినట్లు ఈ కంపెనీలు పేర్కొన్నాయి.
పైకి చైనాతో కయ్యానికి కాలు దూతున్నట్లు కనిపిస్తున్న లోపాయకారిక డ్రాగన్ కంట్రీతో చాలా ఒప్పందాలే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ట్రంప్ జిన్పింగ్లు భేటీ అయిన సందర్భంగా పలు కీలక విషయాలపై ట్రంప్ జిన్పింగ్తో చర్చించినట్లు తెలుస్తోంది. చైనాతో ఎటువంటి సంబంధాలను నేరబోమని చెబుతూనే వాణిజ్య వ్యక్తిగత సంబంధాలను పెంచుకునేందుకు ట్రంప్ చాలాసార్లు ప్రయత్నించినట్లు గతంలో పలు కథనాలు వెలువడ్డాయి.